ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాం, మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో మంత్రి లోకేష్. సీఎం చంద్రబాబు వల్లే ఏపీ అభివృద్ధి, విజయసాయిరెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బారెడ్డి రాజశేఖర్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి ఘనంగా పల్లకి సేవ. ఆలగడ్డలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల. సమాజానికి ఉపయోగపడే రీతిలో సాంకేతిక ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి, ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకల్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఆలగడ్డ నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన శ్రీ ఆంజనేయ మాలాదారులు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చాయని, చిన్నప్పుడు మా స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగితే మా అమ్మ వచ్చేవారని, మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ కాబట్టి నా స్కూల్కి రావడానికి ఆయనకి టైం ఉండేది కాదన్నారు. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడని, పిల్లలంతా నా కొడుకు దేవాన్ష్ లాగే అనిపిస్తారన్నారు. మా వాడు హైదరాబాద్, నేను అమరావతి, వాడితో ఆడుకోవడం కూడా కుదరడం లేదన్నారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా పిల్లలు కనిపిస్తే నేను ఆగిపోతాను, సరదాగా కాసేపు వాళ్లతో ఆడుకుంటాను. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టమన్నారు. ఏ వృత్తి చేపట్టినా వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే, అందుకే ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతోందని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజనరీ ఆలోచనలతో మన విద్య వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నామన్నారు. మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బంధం బలపడుతుందని, ఒక వ్యవస్థ బాగుండాలంటే అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలన్నారు. విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి అని సీఎం చెప్పారని, ముఖ్యమంత్రి ఆదేశాల సూచనలతో బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు, వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు, గైడ్ చేసే హెడ్ మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్రమంతా ఒకే రోజు పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్లు అన్ని చోట్ల జరుగుతాయి, కానీ మన పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక రికార్డ్. రాష్ట్రమంతా ఒకేసారి వేలాది స్కూళ్లలో లక్షలాది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు సమావేశం కావడం ఒక చరిత్ర అని మంత్రి లోకేష్ కొనియాడారు. మిషన్ మెడలో కార్యక్రమం చేపడుతున్నాం, ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరమని, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లే నా బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అంతా కలిసి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కోరారు.
వైసీపీ నిర్వాహకం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని, చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ మేలు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనడం సరికాదని, శకుని పాత్ర పోషించేలా విజయసాయిరెడ్డి మాటలున్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం మజరా రామసముద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామదేవత సుంకుల పరమేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాలకు గ్రామస్తులతో కలిసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5 ఏళ్లు రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే రాష్ట్ర ప్రజలు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంకు అధికారం ఇచ్చారని బైరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి నిధులు తెస్తూ వైసీపీ చెడగొట్టిన వ్యవస్థలను బాగు చేస్తున్న చంద్రబాబుపై విజయసాయి అవాకులు చెవాకులు మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనమని బైరెడ్డి అన్నారు. అయితే బాగుంటుందని ఎవడో స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఎన్నో 5 సంవత్సరాలు 5 సంవత్సరాలలో వీళ్ళు చేసిన నిర్వాకం, వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా మర్చిపోలేదు జనం. అది ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాల్సింది. అది చాలా కష్టం. వీళ్ళు పాడు చేసి మొత్తం లూటికి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ గతంలో. దాన్ని సవరించేదానికి మనకు ఈరోజు ఇర్రిపేరబుల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి వాహనాన్ని బాగా తెలిసినటువంటి ఒక మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడే. అంతా కూడా మీరు 53 రోజులు లోపల పెట్టిది బాబు చంద్రబాబు నాయుడు. ఎవడు ప్రజలు ఇంకా మర్చిపోలే. ఖచ్చితంగా లోపల వారేసేది గాయం, ఈ మోకాళ్ళ చిప్పలు ఇరగొట్టేది కూడా గాయం. ముఖ్యంగా చూస్తున్నారు మనము శకుని పాత్ర భారతంలో శకుని పాత్ర ఏ రకంగా. అదే ఈ విజయసాయిరెడ్డి ఈయన చూస్తుంటే కూడా శకుని మతికొస్తాడు. అంతా ఒకరికొకరు పెట్టేది, గిల్లలు పెట్టేది. బాగా స్టేట్ రన్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఈ శకుని దాన్ని కూడా లోపల వారేసి మోకాళ్ళ చిప్పలు ఇరగొట్టారు. వీళ్ళు విశాఖపట్నాన్నే లూటీ చేశారు. వీళ్ళు ప్రధానమైన కారణమైననే ఈ రిషికొండ కట్టడము లేకుంటే కోటి కోటి అని కూడా ఇవ్వండి. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టారు. ముందు మీరు మీ మోకాళ్ళ చిప్పలను కాపాడుకోండి. తొందరలోనే ఉంది మీకు కథ. మీరు తమాష చేస్తున్నారు. మీరు చేసిన పాపాలు ఎవడు మర్చిపోరు, ప్రజలు మర్చిపోరు, లేకుంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మర్చిపోరు. మిమ్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు, మీరు చేసిన అన్యాయం. ఒకటి కాదు, రెండు కాదు, చివరకు రైతులకు ప్రాణ సంకటంగా తయారు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి వణికిచ్చారు. ఎంతో వణికిపోయింది రాష్ట్రము, రైతులు అంతా. ఎట్టనా ఓడగొట్టాలని అమెరికా నుంచి కూడా టికెట్లు కొనుక్కొని వచ్చి ఓటేశారు అంత కక్షతో. అంటే సిగ్గురాలే మీకు. చూసుకుంటూ ఉండండి, మోకాళ్ళ చెప్పాలి ఇంకా ఎన్నాళ్ళు ఈసారి ఉంటే చూద్దాం. మళ్ళీ మొదలుపెట్టారు ఈ స్టేట్మెంట్స్. ఏం చేసినారు మీరు, ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏంటి? కష్టాల్లోకి తీసుకుపోయారు ప్రజలను, అదే రకంగా ఈ స్టేట్ను. ఏం చేశారు మీరు, ఉద్యోగస్తులను పీడించి పిప్పి చేశారు మీరు. యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యక వాళ్ళను నలిపి నలిపి రైతులనైతే పాస్బుక్ రాజకీయాలు చేసి నాశనం చేసి పెట్టారు. కరప్షన్ ఇంత అంతా కాదు, పాస్బుక్కు 10,000, 20,000, 30,000 ఈ రకంగా వసూలు చేయించారు మీరు. అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా చెలరేగిపోయి అన్నీ మొత్తము అసైన్డ్ ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకొని
వాటిని కూడా పార్టీ సమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చలువ వల్ల, ఆ లీడర్ల చలువ వల్ల ఇవన్నీ ఏమంతా సులభంగా పోయింది. అంకిమాలను మందు దాపి లివర్లల్లో జడగొడుతుంది. మీరు పేదవాళ్ళ లివర్లు పాడు చేస్తుంది. ఆ వైద్యానికే అయిపోయా డబ్బులన్నీ, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ. అందుకే మీకు ఆడవాళ్ళ ఉసురు కొట్టింది. ప్రతి ఇంట్లో కూడా లివర్ పేషెంట్ ఏం చేస్తారు, ఆడవాళ్ళ శాపము. రే వీడు రాకూడదు రో, వీడు వస్తే కనుక మళ్ళా మనము అసలు బతికే ప్రసక్తే లేదు, అందరినీ తాగుబోతులుగా తయారు చేశారని చెప్పి అందరూ వెంటాడి వెంటాడి ఓటేసి లాస్ట్కు 11 సీట్లకు దిగజారిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పడుతున్నారు. మీరు ఓ శకుని మామా, ఓ శకుని మామా, నీ ముందు నీ మోకాళ్ళ చిప్పలు కొంచెము సంరక్షించుకో. శకుని మామనే పెట్టేదల్లా. ఈ జగన్ చెడిపోతున్నాడంటే ఇట్టటోళ్ళే చెడిపోతుండేది. అందుకే ఈరోజు మొదలైంది మళ్ళీ వీళ్ళ దుష్ప్రచారము. అన్నీ కూడా ఎవరు ఇడిసరు, ఎవరు దయదల్చినా మాలాంటి వాళ్ళు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మోకాళ్ళ చెప్పులు ఈ చిప్పలు ఎప్పుడు ఇరుగుతాయని చూసుకుంటున్నాము శకుని మామ. ఓ శకుని మామ. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ, స్వామి అమ్మవల్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ మరియు చాగలమర్రి పట్టణంలోని కస్తూరిబా స్కూల్లో హాజరై పిల్లలకు మంచి సూచనలు అందించారు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలప్రియ మాట్లాడుతూ గతంలో తన తల్లి శోభా నాగిరెడ్డి ఈ గర్ల్స్ హైస్కూల్లోనే చదువుకున్నారు, కనుక తాను స్కూల్కు రావడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకం, చాలా మంది పిల్లల డ్రగ్స్ వలలో పడి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. దయచేసి పిల్లలు ఎవరూ తమ ఉజ్వల భవిష్యత్తును దూరం చేసుకోవద్దని తెలిపారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలు స్కూళ్లకు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గత కొద్ది రోజుల క్రింద చాగలమర్రి పట్టణంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 5 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే అని, అందులోనూ అదే స్కూల్కు సంబంధించిన 10వ తరగతి పిల్లలు దాడికి పాల్పడడం చాలా ఘోరమన్నారు. ఈ రోజు ఆ పిల్లలను జైలుకు పంపించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా చూసుకోవాలని, వారు ఎలా ఉన్నారు, వారి భవిష్యత్తు ఎలా అని తల్లిదండ్రులే చూసుకోవాలని అన్నారు. చదువుకునే పిల్లలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, తాము కూడా భూమా శోభా నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా తల్లిదండ్రులకు అండగా ఉంటాము అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంకు పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందని, కానీ వైసీపీ నాయకులు ఇలాంటి మంచి ప్రోగ్రాంను బాయ్కట్ చేశారని తెలిసింది. మంచి పనులకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దూరంగానే ఉంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాధికారులు పాల్గొన్నారు. అలవాట్లకి వాళ్ళు అలవాటు పడుతున్నారు అనేది కూడా ఒక కన్నేసి పెట్టాలనేది. ఎందుకంటే ఇప్పుడు చట్టం చాలా 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 సివియర్ గా ఉండబోతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మహిళల పైన దాడులు చేసినా, ఎవరైనా చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి చట్టం చాలా తీవ్రంగా శిక్షించబోతుంది. అందుకే తల్లిదండ్రులకి అవగాహన పెంచడానికే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్కూల్లో ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు,
ఇంకా స్కూల్ డెవలప్ కావడానికి ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఏమైనా ఉన్నాయా? క్లాస్ రూమ్స్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? వాష్రూమ్స్ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకా ఏమన్నా చేయడానికి అవకాశం ఉందా అనేది మమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడ భాగస్వాములు చేయడం జరిగింది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మామూలుగానే మేము మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలకి రారు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు తిడతారు, లేదంటే మమ్మల్ని తిడతారు, ప్రెస్ మీట్లు పెట్టి మాను పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలకు రమ్మంటే మాత్రం ఎవడు రాడు. కానీ వీళ్ళు మాకు సలహాలు ఇస్తారంట. ఇటువంటి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు దీంట్లో పార్టిసిపేట్ చేయకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంట. అది వాళ్ళ కర్మ, ఏం చేయలేము దానికి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల పైన జరిగే అఘాయిత్యాల పైన, మహిళల మీద జరిగే దాడులు ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా చాలా మంది మమ్మల్ని ఇన్వైట్ చేశారు, కానీ రెండో మూడో అటెండ్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందరు కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ టీచర్, ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం, ఈ స్కూలే కాదు అన్ని స్కూల్స్లో ఎవరైనా ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే, మగపిల్లలు కానీ ఎవరైనా వాళ్ళపైన ఏదైనా ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇచ్చిన 24 అవర్స్లో మీరు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలి. తల్లిదండ్రులు ఏదైనా ఇష్యూ మీ దగ్గరికి తీసుకొని వస్తే అది మీ పై అధికారులకు కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, తప్పకుండా విత్ ఇన్ 24 అవర్స్లో ఉన్నారు. అదేంటంటే అన్ని స్కూల్స్లో కూడా రాష్ట్రంలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో దీంట్లో కంపల్సరీగా మేము కూడా అంటే ప్రజల తరపు నుంచి ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలా, మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది టువర్డ్స్ స్కూల్స్ కానీ టువర్డ్స్ స్టూడెంట్స్ కానీ ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు స్కూల్స్కి పంపించడం జరిగింది. నిజంగంటే ఈరోజు ఈ ఆలోచన రావడానికి చాలా ముఖ్య కారణం ఉంది. ఇదేదో పొలిటికల్గా గేమ్ తీసుకొని అనుకో, పొలిటికల్గా ఏదైనా చేయను అనుకో కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్స్ కానీ సర్పంచ్లు కానీ లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈరోజు క్రైమ్ రేట్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం, బయట ప్రపంచం ఎట్లుందో మనం చూస్తున్నాం, కానీ బయట ప్రపంచం ఏ విధంగా ఉందనే అవగాహన చాలామంది పిల్లలకి లేదు. ఈరోజు అసెంబ్లీలో మేము చాలా విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, ఈ రోజుట్లో అమ్మాయిలు పడే ఇబ్బందులు కానీ, తల్లిదండ్రులు పడే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీలో నేను గతంలో మాట్లాడడం జరిగింది. అవన్నీ ఈరోజు కేవలము టీచర్లకు యాజమాన్యంకు కాకుండా పిల్లలకి తల్లిదండ్రులకు కూడా అవగాహన పెంచేటట్టుగా కూడా బయట ప్రపంచం ఏ విధంగా ఉంది, ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం కూడా ఈరోజు మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశము ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో అంటే పార్టీల గురించి రాజకీయం మాట్లాడకూడదు, కాకపోయినా కూడా ఈరోజు కొంతమంది నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు జరగలేదు. చాలా మంది నిర్లక్ష్యం వల్ల గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎక్కడ కూడా భద్రత లేకుండా పోతుంది మన రాష్ట్రంలో. ఈరోజు మేమందరం ఇన్వాల్వ్ అవుతున్నామంటే దానికి కారణం కూడా గత ప్రభుత్వము ఏదైతే చేసిన అవినీతి అక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో లెక్కలేనంత ఈరోజు అది గాంజాయి కావచ్చు, లేకపోతే అమ్మాయిల మీద జరిగే దాడులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఏవైనా సరే ఈరోజు క్రైమ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. చెప్పు తీసుకోబోతున్నాం కాబట్టి అందరు ఆశీస్సులు కావాలా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము మరి అదేవిధంగా లోకేష్ అన్న గారి
ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి. మాకు కూడా తెలియని విషయాలు ఏదైనా స్కూల్ ఏదైనా పడే ఇబ్బందులు కూడా మా దృష్టికి వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే దానికి సాల్వ్ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. పేద ప్రజలకు ఉపాధి కల్పించేలా సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలు రూపొందించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఈఎస్ఐ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ ప్రభుత్వ పాలిటెక్ పేస్ట్ 2024 వేడుకల్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ విద్యార్థులలో అణగారిన ప్రతిభ వెలికి తీయడానికి ఈ టెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు. ఈ టెక్ ఫెస్ట్ లో 12 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి 96 ప్రాజెక్టులపై 324 మంది విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు విద్యార్థులు చర్చించుకోవడానికి చక్కటి వేదిక అవుతుందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు అబ్బురపరచాయని మంత్రి అన్నారు. సాంకేతిక పరమైన విద్యను ప్రోత్సహించడం ద్వారా టెక్స్టైల్లో పార్కులు, లేదర్ పార్కులు, వ్యవసాయ ఉత్పత్తులు తదితర రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు ఉత్పాదకత పెరిగి వృద్ధి రేటు సాధ్యమవుతుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణాలకు, ఇతర మౌలిక వసతులకు వచ్చే బడ్జెట్లో నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో ఉన్న వ్యక్తుల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశలో సాంకేతిక ప్రాజెక్టుల ఆవిష్కరణలు ఉండాలన్నారు. ఎంచుకున్న రంగంపై దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని విద్యార్థులకు ఉద్బోధించారు. మన ఆలోచనలు ప్రపంచ స్థాయిలో ఉంటే ఆచరణ మాత్రం స్థానికంగా ఉండటం వల్ల ఆశించిన అభివృద్ధి కనపడటం లేదన్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకుని ఆ దిశలో ప్రయాణించాలని కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లాలో 600,000 ఎకరాలలో రైతులు సాగు చేసుకుంటున్నారని, రైతులకు ఉపయోగపడే రీతిలో ఆలోచనలు చేసి సామాజిక అభివృద్ధి తోడ్పాటును అందించేలా ఆవిష్కరణలు ఉండాలన్నారు. రెన్యువబుల్ గ్రీన్ ఎనర్జీకి భవిష్యత్తు ఉందని, ప్రపంచంలోని దేశాలన్నీ ఆ రీతిలో ఆలోచిస్తున్నాయని, మన ఆలోచనలు కూడా ఆ రీతిలో ఉండాలని కలెక్టర్ తెలిపారు. యుఎన్డీపీ సుస్థిర ఆర్థిక అభివృద్ధి, ప్రపంచ దేశాల ఆలోచనలు మన దేశ భవిష్యత్తు అంచనాల వేసే విధంగా విద్యార్థుల ఆలోచనలు సరళి ఉండాలన్నారు. ఆ విధంగా ఆలోచించగలిగితేనే ప్రపంచీకరణలో నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు మేధోశక్తిని తెలియపరిచే విధంగా ఉంటూ భావితరాలకు బాసటగా నిలిచే ఆవిష్కరణలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎస్వియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ ఈ టెక్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులు పుస్తక జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తుందన్నారు. విద్యార్థులు సృజనాత్మకతను పదును పెడితే నూతన ఆవిష్కరణ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు మంత్రి కలెక్టర్ తిలకించారు. కార్యక్రమంలో ఎస్వియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఏ నిర్మల్ కుమార్ ప్రియా, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పారామీటర్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి అయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయలు జరిమానా, నిబంధనలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్నారు. హైపటైటిస్ బి కిశోర బాలికల స్క్రీనింగ్, వ్యాధి నిరోధక టీకాలు ప్రక్రియ క్రమం తప్పకుండా రెగ్యులర్గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల వివాహాల నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఎస్పి ఇతర అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో 3 అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు, 2 రెన్యువల్ స్కానింగ్ కేంద్రాలు, 3 మాడిఫికేషన్ స్కానింగ్ కేంద్రాలు, 3 ఏఆర్టి క్లినిక్లతో పాటు ఏఆర్టి బ్యాంక్ ప్రతిపాదనలను పరిశీలించి కలెక్టర్ మంజూరు చేశారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ, డిఎస్పి శ్రీనివాసులు, మదర్ సొసైటీ ఎన్జిఓ రామారావు, డిస్టిక్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ సుమలత, డెమో రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శనివారం శ్రీ ఆంజనేయ దీక్ష చేపట్టిన మాలాదారులు ఇరుముడి కట్టుకుని అనంతపురం జిల్లా గుంతకల పట్టణ సమీపంలోని కసాపురం శ్రీ నెట్టికంటే ఆంజనేయ స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ దీక్ష మాలాదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ఆలగడ్డలో శ్రీ ఆంజనేయ స్వామి మాలాదారులు ప్రత్యేక కార్తీక మాసంలో దీక్షలు ప్రారంభించి మండలంలో రోజుల పాటు నియమ నిష్ఠలతో శ్రీ స్వామి వారిని పూజించి కసాపురం క్షేత్రం
క్షేత్రంలో ఇరుముడులు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 2015 నుండి కసాపురం క్షేత్రానికి ఆలగడ్డ నుండి పాదయాత్రగా వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13న కసాపురం క్షేత్రంలో జరిగిన హనుమద్ వ్రతంలో దీక్షలు చేపట్టిన భక్తాదులందరూ పాల్గొన్నట్లు ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. హనుమద్ దీక్ష భక్తుడు తిరుమల సంజీవ మాట్లాడుతూ, గురుస్వామి సంజీవ కుమార్ నేతృత్వంలో తాము కొద్ది సంవత్సరాలుగా అనుబంధ దీక్షలను చేపట్టి 2015 నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా వెళితే శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మరింత కలుగుతుందని తమ విశ్వాసంగా భావిస్తున్నట్లు తిరుమల సంజీవ తెలిపారు. ఈ సందర్భంగా దీక్షలు చేపట్టిన స్వాముల కుటుంబ సభ్యులు పాదయాత్ర బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. చూసినట్టుగా దీక్షందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ కూడా భక్తులంతా కూడా ఇవ్వరు చూసిన సహాయం వాళ్ళు చేస్తూ అందరికీ కూడా దీక్ష ఏర్పాటు చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కార్తీక మాసం దీక్ష ఆరంభించి ప్రతి హనుమత్ వ్రతానికి ఇక్కడ నుంచి మేము పాదయాత్రగా వెళ్ళడం జరుగుతున్నది. అలాగే స్వాములందరూ ఇంకా అందరూ కలిసి రావాలి, అందరూ కలిసి పాదయాత్ర చేయాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాదయాత్ర ద్వారా వెళ్తే ఆ స్వామి అనుగ్రహం ఉంటుందనేది మా ఒక నమ్మకం. అందరూ కూడా మా స్వాములు సహకరించుకుంటూ నాతో పాటు పాదయాత్ర చేస్తున్నారు. అది ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క స్వామి మానవేంద్ర స్వామిని కూడా పాదయాత్ర పైన వెళ్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాము. అలాగే మా పూజారి స్వామి కూడా ఏమీ పర్వాలేదు, చేసుకుంటూ వెళ్ళండి, మీరు ప్రతిదానికి కూడా భయపడద్దని చెప్పేసి స్వామి చాలా ధైర్యం చెప్తుంటే, వెనక ట్రాక్టర్లో మా యొక్క సామాగ్రి వేసేసుకొని మేము ముందర పాదయాత్రలాగా వెళ్తుంటాము. అట్లే మా గురుస్వామి వారు వెళ్ళే ద్వారిలో కూడా ఏదైనా కానీ ఇబ్బంది లేకోకుండా ఆ ఇరుముడి అనేది స్వామివారి చేతిలో పెట్టి మేము ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా చేసుకుంటాము. అలాగే అందరం కలిసి అలాగే అందరు భక్తులు రావాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాం, మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో మంత్రి లోకేష్. సీఎం చంద్రబాబు వల్లే ఏపీ అభివృద్ధి, విజయసాయిరెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బారెడ్డి రాజశేఖర్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి ఘనంగా పల్లకి సేవ. ఆలగడ్డలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల. సమాజానికి ఉపయోగపడే రీతిలో సాంకేతిక ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి, ప్రాంతీయ పాలిటెక్ ఫేస్ 2024 వేడుకల్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఆలగడ్డ నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన శ్రీ ఆంజనేయ మాలాదారులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.